మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి మనిషికి ఎన్నో రకాల ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఆ ఆర్థిక సమస్యల నుండి బయటపడటం కోసం ఎన్నో డబ్బులు ఖర్చు చేసి పరిహారాలు కూడా చేస్తారు, కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. నిజానికి మనిషి దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఇంకా డబ్బు కావాలనే కోరుకుంటాడు, ఎందుకంటే మనిషి ఆశాజీవి. సహజంగానే మానవుడు డబ్బు విషయంలో ఎప్పుడూ ఇంకా కావాలనే ఆశపడతాడు. డబ్బును ఎవరూ వద్దనుకోరు కదా, కానీ డబ్బుకు లోటు రాకుండా జీవించాలంటే లవంగాలతో మంగళవారం నాడు ఇప్పుడు చెప్పే పరిష్కారాన్ని చెయ్యండి. ఈ పరిష్కారాన్ని చేస్తే మీకు కావలసినంత ధనం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా తీవ్రమైన ఆర్థిక సమస్యలతో బాధపడేవారు, డబ్బులు లేవు అర్జెంటుగా డబ్బులు కావాలి అని అనుకునేవారు లవంగాలతో ఇలా చేస్తే త్వరలోనే మీ చేతిలోకి డబ్బు వస్తుంది. మరి ఏం చేయాలో తెలుసుకుందాం. మంగళవారం నాడు ఏ సమయంలో అయినా సరే ఈ పరిష్కారాన్ని చేసుకోవచ్చు. ముందుగా ఒక 9 లవంగాలను తీసుకొని ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ వేయండి. ఈ లవంగాల మీద చిటికెడు పసుపును చల్లండి. ఇప్పుడు ఈ గిన్నెను మీ చేతిలో పట్టుకుని కొద్దిగా కర్పూరం పొడి కూడా వేసిన తర్వాత ఇల్లంతా తిప్పండి. ఇంట్లో ప్రతి మూల ఈ గిన్నెను తిప్పి చూపించండి. ఇలా చేయటం వలన మీ ఇంట్లో మూల మూలల్లో ఉండే దుష్టశక్తులన్నీ పారిపోతాయి. ఆ తర్వాత గిన్నెను మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టి వదిలేయండి. మళ్ళీ ఈ గిన్నెలో ఉన్న లవంగాలను వారం రోజుల వరకు కదపకుండా అక్కడే వదిలేయండి. మళ్ళీ వచ్చే మంగళవారం నాడు ఈ గిన్నెలో లవంగాలను తీసి ఎవరూ లేని చోటికి తీసుకుని వెళ్ళి కాల్చేయండి. ఆ తర్వాత లవంగాలు, కర్పూరం పొడి, పసుపు గిన్నెలో వేసి ఇల్లంతా తిప్పి ఒక మూల పెట్టండి. ఈ విధంగా వారానికి ఒకసారి చేసుకుంటూ ఉంటే మీకు చాలా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. అన్నీ శుభాలే జరుగుతాయి. ఖచ్చితంగా ఐశ్వర్యవంతులుగా మారిపోతారు. మరి మీరు కూడా మంగళవారం నాడు లవంగాలతో ఈ పరిష్కారాన్ని ఆచరించి మీ ఇంట్లోని దుష్టశక్తులన్నీ బయటకు తరిమేసి అద్భుతమైన ఫలితాలను, ఐశ్వర్యాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.